ఎమ్మెల్యేలను ఎలా కొనాలో చంద్రబాబుకు బాగా తెలుసునని, గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేను కోట్లాది రూపాయలు ఇచ్చి కొన్నారని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయడంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో భూమి ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్ ఇవ్వాలి. ప్లాట్ ఇవ్వటం అనేది ఒక వారం 10 రోజులు 4 రోజులు సమయంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అలా చేసేటప్పుడు 5 సంవత్సరాల కాలంలో భూమి ఇచ్చినటువంటి రైతులకి ఎందుకు భూమి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయాలి. అంతేకాదు, ఒకవేళ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యే ఖర్చు కూడా వేలాది కోట్లాది రూపాయలని ఆయన అవినీతి రూపంలో సంపాదించాడు కాబట్టి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు కాబట్టి ఇంతటి వ్యాక్యూమ్కి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాము. అందుకే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు రాజధానికి శాపం అని చెప్పి, అమరావతికి శాపం అని చెప్పి నేను అనటం జరిగింది. రెండవ వైపున జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమంటే 25 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళిన పనుల్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇవాళకి అవసరమవుతా ఉన్నాయి. ఆయన ఖర్చు చేసిన 5300కే వడ్డీ 700 కోట్లు ప్రతి సంవత్సరం కట్టాల్సి వస్తూ ఉంది. 25 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అమరావతిలో పెడితే అంత వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఎలా కట్టాలి? అందుకనే రాజధానిలోనే అమరావతిలోనే శాసనసభని లెజిస్లేటివ్ రాజధానిగా దీన్ని ఉంచుతున్నాము. మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా డబ్బులు ఖర్చు చేసే పని లేదు. ఇవాళకి ఇవాళ వైజాగ్ని కనుక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేటట్లయితే మనం ఆడే కొత్త భవనాలు కట్టాల్సిన పని లేదు, కొత్తగా అభివృద్ధి చెందాల్సిన పని లేదు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ, అదేవిధంగా కర్నూలుకి కూడా ఎప్పుడో 1937లో చేసినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం, అంతేకాదు శివరామకృష్ణన్ కమిటీ కానివ్వండి, రవీంద్రన్ కమిటీ కానివ్వండి, బోస్టన్ కమిటీ కానివ్వండి, హైపవర్ కమిటీ కానివ్వండి, అందరూ చెప్పినట్లుగా న్యాయ రాజధానిగా మేము కర్నూలు చేయాలనుకుంటున్నాము. అధికార వికేంద్రీకరణే ఇవాళ ఆర్థికంగా అప్పుల బాధలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజధానికి ఒక మార్గము అని చెప్పి స్పష్టంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయం కరెక్ట్ కదా, మంచి నిర్ణయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.